ఒక వ్యాపారవేత్తకు తన కారు నడపడానికి ఒక డ్రైవర్ అవసరమయ్యాడు. దానిని న్యూస్ పేపర్లో ప్రకటనిచ్చారు. ముగ్గురు డ్రైవర్లు ఇంటర్వ్యూకి వచ్చారు. కార్ యజమాని ఆ ముగ్గురిని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మొదటి ప్రశ్న, మొదటిగా వచ్చిన డ్రైవర్ని పిలిచి ఒక ప్రమాదకరమైన జోన్ గుండా నీ వెళ్తున్నావనుకో, ఆ ఇరుకైన మార్గంలో ఒక కొండ ఉంది, ఆ కొండకు ఎంత దూరంగా నీవు ప్రయాణిస్తావని అడిగాడు. ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నేను ఆ కొండకు ఒక అంగుళం దూరంలో ఉంటా, ఇంచుమించు సమీపానికి వెళ్ళిపోతానన్నాడు. రెండవ వ్యక్తిని పిలిచి ప్రమాదకరమైన జోన్లో ఉన్న ఆ కొండకు నీవెంత సమీపంగా వెళ్ళగలవు అని అడిగాడు. ఒక అడుగు దూరం వరకు వెళ్తాను అన్నాడు. మూడవ వ్యక్తిని పిలిచి ప్రమాదకర దారి గుండా నీవెలా ప్రయాణిస్తావని అడిగాడు. జవాబుగా మూడవ వ్యక్తి, అసలు ఆ ప్రమాదకర జోన్లోకి నేనెందుకు వెళ్ళాలి, అటువైపు నేను వెళ్ళనే వెళ్ళను అన్నాడు. డ్రైవర్ ఉద్యోగం ఎవరికివ్వబడిందనుకుంటున్నారు? మూడవ వ్యక్తికే. ప్రమాదమని తెలిసాక కూడా ఆ కొండ వైపుకు వెళ్లడం బుద్ధిహీనత కదా. చావు సంభవించగలదని ఖచ్చితంగా తెలియవస్తున్నా అట్టి దారి గుండా వెళ్లడం ఎంత అజ్ఞానం. అట్టి తావుల నుండి మనం దూరంగా వెళ్ళాలి కదా. ఇదే విధంగా ఎన్నిసార్లు మనం శోధన మార్గాలలోనికి ఏడవబడుతుంటామో కదా. కొన్నిసార్లు ఆయా శోధనలోనికి స్నేహితులనబడిన వారే నడిపించి ప్రేరేపిస్తుంటారు. ఒకసారి ఆల్కహాల్ రుచి చూడడానికి, పొగ పీల్చడానికి, చివరికి మత్తు మాదక ద్రవ్యాలను సేవించడానికి కూడా శోధన దారితీస్తుంది. ఈ ఒక్కసారికే మరెప్పుడూ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు శోధన మన ఎదుటికొస్తుంది. కానీ ఒక్కసారి తీసుకోగానే ఎంత దుర్భరంగా జీవితాలు మార్చివేయబడతాయో కదా. అనేకసార్లు అలవాట్లకు లోబడుతూ ఉంటాం. జయించడం అసాధ్యం గనుక ముందే శోధనకు దూరంగా పారిపో. దేవుని వాక్య సహాయంతో శోధన జయించుదామా?